భారత చలనచిత్ర రంగంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి టూ ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్కే సొంతమైన రికార్డులు బాహుబలి టూతో తుడిచిపెట్టుకుపోయాయి. అంతేకాదు 1600 కోట్లు కలెక్షన్ చేసి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నమోదు చేసుకుంది. ఈ సినిమా కోసం రాజమౌళి 5 సంవత్సరాలు కష్టపడ్డ విషయం తెలిసిందే. బాహుబలి షూటింగ్ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలో జరిపిన విషయం తెలిసిందే. తాజాగా బాహుబలి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. తమిళ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ పాత్రలో కనిపించే మన్సూర్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు అభిమానులకు కూడా మంచి పరిచయమే ఉన్నది. తాజాగా మన్సూర్ అలీఖాన్ బాహుబలి సినిమాపై కొత్త వివాదాన్ని లేవనెత్తారు. బాహుబలి చిత్రం షూటింగ్ను తమిళగడ్డపై ఎందుకు చేయలేదని దర్శకుడు రాజమౌళిని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమా షూటింగ్ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలో చిత్రం షూటింగ్ పనులు చేపట్టారని, తమిళనాడులో మాత్రం చేపట్టలేదని ఒక సినిమా కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషా సినిమాగా తెరకెక్కిన బాహుబలి, తమిళ ఇండస్ట్రీలో 60 కోట్లు వసూలు సాధించిన బాహుబలి షూటింగ్ను మాత్రం తమిళనాడుకు బయటే జరుపుకుందని అన్నారు. ఒకవేళ తమిళనాటి షూటింగ్ జరిపి ఉంటే కనీసం 10,000 మంది సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు జీవనోపాధి లభించిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు కూడా చెన్నై ఎన్నో ఏళ్లు కేంద్రంగా ఉండేదని గుర్తు చేశారు. బాహుబలి సినిమాను తమిళనాటి షూటింగ్ చేయకపోవడం తనకు బాధ కలిగిస్తుందన్నట్లని చెప్పారు. బాహుబలిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ నటుడి మాటలు ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి.